भारतीय जनता पार्टी सीनियर नायकुडु माजी एमएलए एंडल लक्ष्मण गारी अब्बाई अम्मायि ओक पेल्लिकि रावालनि वच्चानु ఆ సందర్భంగా నిజామాబాద్లో ఉన్నటువంటి అధికారులతోని ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక పరిస్థితి గురించి అలాగే మనకు ఈ వేసవి కాలం కాబట్టి ఏదైనా తాగునీటి సమస్య అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏమైనా ప్రాజెక్టులు నిధులు ఈ విషయాల మీద అలాగే శాంతి భద్రతలు ఈ విషయం మీద నేను చర్చించడం జరిగింది. నేను ముఖ్యంగా అధికారులకు నేను రెండు విషయాలు ఆదేశించాను. ఒకటి నిజామాబాద్ జిల్లా చాలా వ్యవసాయకంగా చాలా అభివృద్ధికి ఇంకా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి జిల్లా, ప్రత్యేకంగా రైతాంగంలో కూడా ఏంటంటే రైతు యొక్క ఉన్నటువంటి ఒక ఆదాయము రెట్టింపు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కొత్త సాంకేతికపరమైనటువంటి విధానాలతోని రైతులకు అవగాహన చేయించాలని వారు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంలో నేను చెప్పిన ఒక విషయం ఏంటంటే 110 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసింది. అక్కడ పరిశ్రమల యొక్క స్థాపనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారులు ఇంకా వేగవంతంగా చర్యలు చేపట్టాలని, ఎందుకంటే వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు వాళ్ళు ముందుకొస్తే బీటెక్ చదువుకున్న విద్యార్థులు కానీ లేక అగ్రికల్చర్ చేసినటువంటి విద్యార్థులే కానీ అలాంటి విద్యార్థులకు బ్యాంకులో నుంచి మేము ప్రధానమంత్రి ఏదైతే స్టాండప్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టాను వాళ్ళకు దాదాపుగా 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక క్లస్టర్ గ్రూప్ తయారు చేసి అలాంటి యువకులందరినీ కూడా సేకరించి వాళ్ళకు ప్రోత్సహించడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాకపోయినా చిన్న చిన్న ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలను యువకులను వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వాళ్ళను ప్రోత్సహించాలని నేను కోరినాను. దీనికి ఒక పథకం కూడా రూపొందించమన్నా. రెండోది, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో చాలా రోజుల నుంచి పసుపు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన, టర్మరిక్ బోర్డ్, ఈ విషయంలో నేను 2 సార్లు కామర్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో నేను ఆమెతో చర్చించాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక మీద ఆధారపడింది. 2, అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక టర్మరిక్ పార్క్ అనేటువంటి దాన్ని మనం డెవలప్మెంట్ ఆఫ్ టర్మరిక్ పార్క్ అనేటువంటి దాన్ని దానికి ఏమైనా ప్రపోజల్స్ మీరు తయారు చేయండి అని చెప్పి నాతో ఆమె చెప్పడం జరిగింది. పసుపు బోర్డు విషయంలో తర్వాత ఆలోచిద్దాం, కానీ ముందు డెవలప్మెంట్ ఆఫ్ టర్మరిక్ పార్క్, ఎట్లయితే మన టెక్స్టైల్ పార్క్ అని పెడుతున్నాం దానికి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పంపాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం అంతా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాని మీద
ఒక ప్రతిపాదన పంపించాలి. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది, నేను కార్మిక శాఖ మంత్రిగా చాలా బాధాకరమైన విషయం, ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ మేము ఈ ఫ్యాక్టరీని మేము 3 మాసాల్లో కనిపిస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేసినారు. కానీ ఇవాళ నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీ మూతపడదు. అది ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారా ప్రభుత్వం నడుపుతుందా అనేది తర్వాత విషయం. కానీ చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఇది దాదాపుగా 2012 నుంచి ఇప్పటిదాకా దాన్ని ఊహిసలాటలో పెట్టి ఆ ఉన్నటువంటి ఫ్యాక్టరీని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండు కూడా పట్టించుకోకపోవడం అనేది. కానీ టీఆర్ఎస్ పార్టీని రైతులు, నిజామాబాద్లో ఉన్న ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఒకవైపు కేటీ రామారావు గారు దేశ విదేశాలకు వెళ్ళి కొత్త ఇండస్ట్రీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉన్న ఫ్యాక్టరీలు మూతపడితే వీటి సంగతి ఏమిటి? దీనికి కనీసం ఇప్పుడైనా కూడా ప్రభుత్వము ఒక పీపీపీ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో ముందుకు రావాలి. గతంలో ఉన్నటువంటి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ముందు సెటిల్మెంట్ చేయాలి. కానీ ప్రభుత్వం అది బీఏఎఫ్ఆర్కి పంపించి చేతులు ఎత్తేయడం సరైన విధానం కాదు. ఇప్పుడు చెరుకు ప్రైవేట్ ఫ్యాక్టరీలకు వెళ్ళిపోతున్నారు. చెరుకు రైతులు ఇంకా దీన అవస్థలు పడే అవకాశం ఉంది. మరి ఒకవైపు కేసీఆర్ గారు, నేను రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి ఏదైనా చేస్తాను పెద్ద మనిషి, మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మీరు తెరిపారు? అది రైతుకు సంబంధించింది కదా ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించిందే. నేను 1965 నుంచి చూస్తున్నా దాన్ని, ఇక్కడ చాలా బ్రహ్మాండంగా నడిచే ఫ్యాక్టరీ అది. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్, ఆ ఫ్యాక్టరీ రైతులకు అప్పచెప్తామన్నారు. అది ఇప్పటిదాకేం కాలే. నేను మాత్రం తప్పకుండా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉందో, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో నడుస్తున్నటువంటి ఆదిలాబాద్లో మూతబడినటువంటి ఆ సిమెంట్ ఫ్యాక్టరీని మేము త్వరలోనే దాన్ని కేంద్ర ప్రభుత్వం హెవీ ఇండస్ట్రీస్ శాఖ మరియు ఏదైతే మన నేషనల్ హైవేస్ సంబంధించినటువంటి శాఖ, ఆ ఇద్దరు అధికారులతో నేను చర్చిస్తున్నాను. వాళ్ళ యొక్క మంత్రులతో మీటింగ్ పెడుతున్నాను. త్వరలో ఆ మంత్రులతో నితిన్ గడ్కరీ గారితో, అనంత్ గీతే గారితో మీటింగ్ పెట్టించి ఆ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ దాన్ని తప్పకుండా తెరిపిస్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో పరిశ్రమలు పెరగాలి. ఇప్పుడు ఇక్కడ పాత పరిశ్రమ, ఇప్పుడు సిర్పూర్ కాగానగర్ మీరు అది మూతపడదు. అలాగే వరంగల్లో ఉన్నటువంటి ఏపీ రైన్స్ ఫ్యాక్టరీ అది మూతపడదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడదు. మరి సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతంలో సింగరేణి కార్మికులే కాకుండా అక్కడ పెద్ద కరేడార్ ఏర్పాటు చేసి అక్కడ కొత్త అనుబంధమైనటువంటి ఒక ఫ్యాక్టరీలు రావాలి. మరి 3 సంవత్సరాల యొక్క టీఆర్ఎస్ పరిపాలనలో ఇవేం రాలేదు. దీన్ని గమనించాలి. కొత్త ఫ్యాక్టరీలు హైదరాబాద్కు దాని సరౌండింగ్కి రావడం అనేది వేరు, కానీ చుట్టుపక్కల జిల్లాలో తెలంగాణ జిల్లాలో కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అత్యధికమైనటువంటి ఒక పరిశ్రమలకు ప్రోత్సహించింది. ఒకటి నిజామాబాద్ జిల్లాలో ఎస్సీజెడ్, అలాగే మెదక్ జిల్లాలో నేషనల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హైదరాబాద్లో ఆరు వేల కోట్ల రూపాయలతోని
ఒక లక్ష కోట్ల పెట్టుబడితో పెద్ద ఎత్తున అక్కడ ఒక ఉత్పత్తి తయారు చేసేటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ అక్కడ రాబోతున్నాయి. అలాగే ఈ యొక్క ఎస్సీజెడ్ సంబంధించినటువంటి ఒకటి మహబూబ్నగర్కు, ఒకటి మెదక్కు, ఇంకొకటి నిజామాబాద్, ఈ మూడింటి కూడా కేంద్రం ఇచ్చింది. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలో పరిశ్రమలను ప్రోత్సహించడానికి, అలాగే రైతుకు సంబంధించిన వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము తీసుకున్నటువంటి చర్యలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక కవిత గారు చెప్పారు ఏమని, కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కొనుగోలు చేసేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందని చెప్పేసి ఎంపీ కవిత గారు చెప్పినారు. కందులు ఇక్కడ ఈ తెలంగాణలో కందులు ప్రధానమైన పంట. ఆ పంటలో రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపుగా 155,286 మెట్రిక్ టన్నులు, ఇది సుమారుగా 750 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది కందులు. మిర్చికి సంబంధించినంత వరకు ఈ మిర్చిని కూడా, ఎందుకంటే ఇది కమర్షియల్ క్రాప్స్లో లేదు అనేటువంటిది కేంద్రంలో ఒక ఆలోచన ఉంది. కానీ నేను ఢిల్లీకి వెళ్తున్నాను, మా మిత్రుడు జయపాల్ గారు చెప్పారు ఏంటంటే దీన్ని మళ్ళీ ఒకసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయా అనే దాన్ని ఒకసారి మేము పరిశీలించేటువంటి దానికి నేను రేపు మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న అధికారులతో కానీ రేపు సమావేశం అవుతాను ఢిల్లీలో. అవి ఈ మిర్చి రైతులు ఎవరుతున్నారు, వాళ్ళు చాలా దాదాపు 2 మాసాల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు గిట్టుబాటు ధర లేదని. కాబట్టి ఆ గిట్టుబాటు ధర రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చొరవ తీసుకొని ఒక 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందు కొనుగోలు చేయాలా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనలు పంపండి. అప్పుడు మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మిర్చి రైతులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుంది. మేము ఇక్కడ ఏమీ రాజకీయాలు చేయదలుచుకోలేదు, రైతుల దగ్గర ఏ రాజకీయాలు అవసరం లేదు. ఎవరైనా రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు. భారతీయ జనతా పార్టీ కేవలం రైతుల యొక్క సంక్షేమం గురించి ఇప్పుడే నేను మాట్లాడాను. అధికారులందరూ కూడా ఫసల్ బీమా యోజన, అందరు అధికారులు చెప్పినారు ఫసల్ బీమా యోజన గైడ్ లైన్స్ చాలా బాగున్నాయని అధికారులు చెప్పినారు. కానీ దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సర్దాల్సిన అవసరం ఉంది. నేను హైదరాబాద్లో ఫసల్ బీమా యోజన గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ఒక సమావేశం పెడతాను. ఒక తెలంగాణలో ఉన్నటువంటి 4-5 జిల్లా కలెక్టర్లను పిలిచి నేను దాన్ని ఒకసారి సమీక్షిస్తాను. ఎందుకంటే ఫసల్ బీమా యోజన చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ఫసల్ బీమా యోజన వస్తే రైతుకు అత్యధికమైనటువంటి లాభం ఉంటుంది. అందుకనే నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అన్ని జిల్లాల్లో రైతులకు అవగాహన చేయించి దీన్ని అత్యధికంగా తెలంగాణలో తీసుకెళ్లాలని కోరుతున్నా. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వాటా ఉందో దానికి సమానమైనటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టాలి. అప్పుడే ఈ యొక్క కార్యక్రమం ఇంకా విజయవంతమవుతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి ఒక సబ్సిడీ చాలా ఎక్కువ ఉన్నది. కేంద్రం యొక్క సబ్సిడీ చాలా ఉన్నది. ఖరీఫ్కు 2%, రబీకి 1.5%, చాలా తక్కువ. అది గతంలో ఉన్నదానికి పోలిక లేదు. యూపీఏ ప్రభుత్వం రైతులకు చాలా మోసం చేసింది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతు హితం కోసం ప్రధానమంత్రి నడుము బిగించి ముఖ్యమంత్రులు అందరితో కూర్చొని ప్రధానమంత్రి గారు దీన్ని కృషి చేస్తున్నారు. తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్న రైతాంగానికి అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. దానికి సాయిల్ టెస్టింగ్ ఉంది, ఇది చాలా ప్రధానమైనది. ఇప్పటికీ 50% టార్గెట్ తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేయలేదు, కాబట్టి ఇలాంటివన్నీ కూడా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాకు ఏదైతే ప్రధానమంత్రి గారు వన్ నేషన్ వన్ మార్కెట్ అనేటువంటి దాన్ని వారు మొదలు ఉంటారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ నెంబర్ వన్, అది అయిపోయింది జిఎస్టీ. వన్ నేషన్ వన్ మార్కెట్, అలాగే వన్ నేషన్ వన్ ఫ్రీక్వెన్సీ, ఈ మూడు చాలా ప్రధానమైనవి. దాంట్లో నిజామాబాద్ జిల్లా చాలా సంతోషము. మనకు ఈ అగ్రికల్చర్ మార్కెట్ నిజామాబాదు నంబర్ వన్గా గుర్తింపబడడం చాలా గొప్ప విషయం. కాబట్టి మార్కెట్ వ్యవస్థ దోపిడీ లేకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ ఈనాం పద్ధతి ఉందో, ఇది అందరూ కూడా దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయాలి. నిజామాబాద్ సంబంధించింది ఇది వచ్చినటువంటి విషయం కాబట్టి మీకు ఒకసారి చెప్తున్నాను. అలాగే నేను బీడీ కార్మికుల కోసం ఆర్మూర్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఒక ఆసుపత్రి కట్టాలని నాకు విజ్ఞప్తి ఇచ్చినారు. నేను దాన్ని పరిశీలిస్తాను. అలాగే నిజామాబాద్ సంబంధించి మనకు ఇక్కడ మా నిజామాబాద్ ఆర్మూర్ బాలకొండ ఈ ప్రాంతాల్లో 3 నుంచి 4 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. నిజామాబాద్ ఆర్మూర్ బాలకొండ ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా ఆర్మూర్లో ఒక హాస్పిటల్ గురించి తప్పకుండా నేను, అలాగే ఈ సిద్ధులగుట్ట, నేను చాలా సంవత్సరాలు ఆర్మూర్లో ఈ సిద్ధులగుట్ట దగ్గర చాలా గడిపాను. కాబట్టి దీన్ని కూడా కేంద్రంతో మాట్లాడి పర్యాటక కేంద్రంతో దీన్ని కూడా మేము అభివృద్ధి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద నిజామాబాద్ జిల్లాకి 50 కోట్లు కేంద్రం ఇచ్చింది. అలాగే నిజామాబాద్ ఆర్మూర్ జాతీయ రహదారి కోసము 500 కోట్లు మంజూరు చేసి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, నిజామాబాదు కరీంనగర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది గల్ఫ్కి వెళ్ళినటువంటి ఒక కార్మికులు ఎవరున్నారో వాళ్ళ మృతదేహాలను మేము ఒక వారం 2 వారాల్లో తెప్పించగలుగుతున్నాం. గతంలో నెలలు తరబడేది వాళ్లకు రిహాబిలిటేషన్ స్కీమ్, గల్ఫ్ కుటుంబాలకు రిహాబిలిటేషన్ స్కీమ్ చేయడానికి కేంద్రం కూడా ముందుకొస్తున్నది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చాలా ముందుకు తేవాలని. అలాగే నేను మీ అందరితో కూడా కోరేది ఇంకొకటి ఏంటంటే, నేను వన్ మార్కెట్ వన్ ఫ్రీక్వెన్సీ అని చెప్పిన, వన్ ఫ్రీక్వెన్సీ అంటే నిజామాబాద్ జిల్లాకు వస్తుంది. ఇది కూడా ఇదేంటంటే 765 కేబీ లైన్, ఇది వారధా నుంచి డిచ్పల్లి మీదుగా ఇది మన యొక్క మహేశ్వరం వరకు వెళ్తుంది. ఈ పనులు టార్గెట్ కన్నా ఆరు నెలలు ముందైనవి. ఈ ముందైనవి దీని ద్వారా ఇప్పుడు డిచ్పల్లి నిజామాబాద్ మధ్య 400 కేబీ యొక్క డీసీ లైన్ వరకు కూడా పూర్తయిపోయింది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తన పనిలో పూర్తిగా అకౌంటబిలిటీ ఉంది. మాది రిపోర్ట్ కార్డు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రామిస్ లేదు, నేను చెప్పిన ప్రామిసులు పూర్తి చేస్తున్నాం. ఇది మీకు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలు. మీరు సింగూరు నీళ్లు నిజాం సాగర్కి ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పినారు, 3 సంవత్సరాలు అయిపోతుంది. నేను ఒకసారి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేస్తున్నా, నీరు ఏది ఉందో చాలా ముఖ్యమైనది. ఇది చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది నిజామాబాద్ జిల్లాలో. దీన్ని కూడా
తొందరగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా వేగవంతం చేయాలి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు డైరెక్ట్గా ఇక్కడ చేయకపోయినా మేము ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళను తీసుకురావడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఏంటో ముందు నిర్ణయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఏ దేశినా లాభం లేదు. వెదర్ గవర్నమెంట్ విల్ రన్ నెంబర్ వన్ ఆర్ వెదర్ గవర్నమెంట్ గివ్ ఇట్ టు ప్రైవేట్ లెట్ దెమ్ డిసైడ్ ఫస్ట్ బట్ నెట్ ఇట్ నాట్ కీప్ దెమ్ ఇన్ టు ది కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి పెట్టకూడదు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అది పూర్తిగా ఉన్న మిషన్ పాడైపోతున్నాను. కానీ ప్రభుత్వం తన విధానాన్ని ముందు ప్రకటించాలి. వాళ్ళు నడుపుతారా నడపండి, మీరు నడపలేరు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇస్తారా చెప్పండి. అప్పుడు నేను కృషి చేసి ప్రైవేట్ ఇన్వెస్టర్ని తీసుకొచ్చి నేను ఆ ఫ్యాక్టరీని రైతులు కార్మికులకు హితం కోసం దాన్ని తప్పకుండా పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక లేదు. పెండింగ్ పోస్ట్పోన్. 3 years has passed. Only 2 years are left. దానికి ఏంటంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, దాన్ని నేను అప్గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాలా? ఇట్ ఈస్ నాట్ అండర్ ఏఎస్ఐసి, ఇట్ ఈస్ అండర్ ఏఎస్ఐ. కాబట్టి వాళ్ళు ప్రతిపాదనలు పంపాలా? నేను అదే చెప్తున్నాను మాటికి, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందర తొందరగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే నేను కేంద్ర మంత్రిగా అందులో నా శాఖ కాబట్టి నేను వచ్చి ఇమీడియట్గా దాన్ని చేసిపోతా. నిధులు కొరత లేదు, నా డిపార్ట్మెంట్లో నిధులు కొరత లేదు. ఎన్ని బీడీ హాస్పిటల్స్, ఎన్ని బీడీ కార్మికులు, ఇంకోటి చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, నిజామాబాద్ జిల్లా నుంచి 5,000 బీడీ కార్మికులకు నేను ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి నాకు పంపించాలి. పంపిస్తే నేను 1,50,000 రూపాయలతో పాటు దానికి ఆ బీడీ కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి పిఎఫ్ అమౌంట్ నుంచి 90% విత్డ్రావల్ ఇస్తాను. అలాగే బ్యాంకుల నుంచి సహాయం చేసి మేమే కట్టేయగలుగుతాం. డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ సపరేట్గా తయారు చేసుకోవచ్చు. మొత్తానికి వాళ్ళు ఒక నివేదిక ఆలస్యంగా పంపించినారు, 7 డేస్ కింద పంపించినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నివేదిక ఆధారంగా నేను ఇంతకుముందు చెప్పిన ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రాదు అనేటువంటిది అక్కడ ప్రతిపాదనలో ఉన్నది. దాని నుంచి మార్చి మార్కెట్ డిఫరెన్షియల్ రేట్ దయచేసి వినండి ఒకసారి. మార్కెట్ డిఫరెన్షియల్ రేట్ అంటే సపోజు మార్కెట్లో ఇవాళ 6,000 పోయేది 4,000 పోతుంది అనుకోండి, 2,000 రూపాయలు డిఫరెన్షియల్ రేట్. ఆ 2,000 రూపాయలు డిఫరెన్షియల్ రేట్ను 50% కేంద్రం ఇస్తుంది, 50% రాష్ట్రం వేసుకోవాలి. దీనైనా కనీసం మీరు ప్రతిపాదన చేయలేదే. అగ్రిమెంట్ మీరు ఏం ప్రతిపాదన చేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ చేసుకోవాలి 50-50 షేర్. దాని ఏమంటే మార్కెట్ లిస్టులకు సంబంధించినటువంటి అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. దీనికి లేబర్ అనేటువంటిది అండర్ కాంక్రీట్ లిస్ట్ అంటే ఏమంటారు తెలుగులో, ఉమ్మడి జాబితాలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. నెంబర్ 1, నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాసిన. నెంబర్ 1, ఒకసారి లేబర్ మంత్రుల యొక్క ఉన్నటువంటి అందరు మీటింగ్ పెట్టిన, ఆల్ దేశంలో ఉన్న లేబర్ మినిస్టర్స్ అందరు పిలిచి మీటింగ్ పెట్టిన. మీటింగ్ పెట్టి ఏదైతే మజీతియా బోర్డు ఇచ్చినటువంటి ఏవైతే సూచనలున్నాయో వాటన్నిటినీ అమలు చేయండి అని చెప్పిన. నేను రాబోయేటటువంటి నెలలో
ఒక ట్రైపార్టైట్ మీటింగ్ పెట్టబోతున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యాలు ప్లస్ ఈ వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు సమావేశం పెడతాను. పెట్టి ఇంకోసారి ప్రయత్నం చేస్తాను. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంతవరకు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏదో ఉందో అది కేవలము ప్రింట్ మీడియాకే ఉంది. నేను దీన్ని ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా, డిజిటల్ మీడియా వీళ్ళకు కూడా ఈ వర్కింగ్ జర్నలిస్ట్ ఒకటి చట్టంలో తీసుకురావడానికి నేను దాన్ని పరిశీలిస్తున్నాను.